అంటే ఆయన తమిళనాడులో అక్కడ ఉన్న లిటరేచర్ సాహిత్యం అవి నేర్చుకోవడం వల్ల ఆయనకు వచ్చిన బలం ఒక కొత్త కథను చెప్పగలిగారు ఒక కొత్త కథను చెప్పగలిగారు నాకు నిజంగా మనస్ఫూర్తిగా నేను మీకు సముద్రకేణి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు దీనికి అలాగే ఇందాక ఆయన వారు చెప్పినట్టుగా ఇది నేను కనీసం ఒక 50 నుంచి 70 రోజులు చేయాల్సినంత సినిమా అలాంటిది నేను చెప్పాను నాకు అంటే నాకు మనసు ఎలా ఉంటుందంటే ఒకసారి ఈ పొలిటికల్ మైండ్ సెట్కి వెళ్ళిపోయాక సినిమాలు ఇష్టం సినిమా అంటే ప్రేమ సినిమా అంటే కానీ సమాజం నాకు బాధ్యత నాకు సినిమా అంటే చాలా ప్రేమ మేబీ నేను గొప్పగడ్డ మన ఏమంటుందని జూనియర్ ఎన్టీఆర్ గారిలో నేను గొప్పగా డ్యాన్సులు చేయలేకపోవచ్చు రామ్ చరణ్ లాగా చాలా గొప్పగా డ్యాన్సులు చేయలేకపోవచ్చు వాళ్ళలాగా చేయలేకపోవచ్చు ప్రభాస్ గారిలాగా బలమైన ఒక కొన్ని సంవత్సరాలు కష్టపడి దగ్గుపడి రాణా గారిలాగా చేయలేకపోవచ్చు అంటే నాకేమో ఒక్కొక్క అంటే నేను ఇంతమంది ఈ రోజున మన వైష్ణవ్ తేజ్ కానీ మా సాయి ధరణ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ వీళ్ళందరూ ఉంటే నేను ఒకటే చెప్తాను ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందింది మా కుటుంబానికి కూడా చెందింది అందరిది చాలాసార్లు పదే పదే చెప్తూ ఉంటాను నేను ఈ పరిశ్రమ అనేది ఎవరైనా సరే మీలో నుంచి చూసే వాళ్ళలో నుంచి కోట్లాది మందిలో ఎవరైనా సరే మీరు బలంగా అనుకుంటే మీరు సాధించగలరు ఇది ఒక్కరికి సంబంధించిన పరిశ్రమ కాదు ఇది నిర్ణయం అది రాజకీయం కానీ సినిమా కానీ ఏదైనా సరే ఒక్కరికి చెందింది కాదు అందుకే నేను ఎప్పుడు ఇది గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించను ఎందుకంటే అన్నయ్య చిరంజీవి గారు కూడా మీరు ఆలోచించాల్సింది ఆయన చాలా ఆయన కూడా చాలా సగటు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మేము మా అందరికి ఎలా ఉంటుందంటే మాకెవరు అండాదండాలు లేరు అలాగే చిరంజీవి గారు మెగాస్టార్డమ్ సాధించిన తర్వాత నన్ను అడిగారు నువ్వు హీరో అవుతావు అంటే నాకు భయం వేసింది నా ఊహల్లో హీరో అంటే చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు మేబీ నా కృష్ణ గారు ఇష్టం అంటే కృష్ణ గారు ఉన్నారు మైండ్లో ఎన్టీ రామారావు గారు వీళ్ళంతా పెద్ద నాగేశ్వర గారు పెద్ద నటులు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కానీ నేను ఎప్పుడు నన్ను ఊహించుకోలే నా ఊహ అంతా ఏంటంటే ఏదైనా ఒక చిన్నపాటి ఉద్యోగం చేసి ఎక్కడన్నా దూరంగా పొలంలో పనిచేసుకోవాలి అంతకుమించి నాకు వేరే కోరికలు లేవు కానీ నాకున్న సాహిత్యం ఇష్టం పుస్తకాలు చదవటం లేదంటే మార్షల్ ఆర్ట్స్ వీటన్నిటి వల్ల ఏదైనా చేస్తామని అడిగితే నేను ఊహించుకోలేకపోయాను దాన్ని మనస్ఫూర్తిగా బ్రేక్ చేసింది మా వదిన గారు అంటే మనకి ఏమనిపిస్తుంది మనం నమ్మేవాళ్ళు ఒకళ్ళు కావాలి పర్లేదు బాగానే ఉంటే చేయండి నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా సుస్వాగతం షూటింగ్కి వెళ్ళాను అంటే ఎలాంటి ఇబ్బందులు పడతానంటే వైజాగ్ జగదాంబ సెంటర్లో అది కమ్ కమ్ వెల్కమ్ పలికిన సంథింగ్ సమ్ పాట ఏదో ఉంది జగదాంబ సెంటర్లో నన్ను ఒక డబుల్ డే ఒక బస్సు మీద పైకి ఎక్కించి డ్యాన్స్ చేయమన్నారు ఆ రోజు నేను చచ్చిపోయాను ఆ రోజు ఏడుపు వచ్చేసింది అంటే సిగ్గు నాకు 10 మంది యాక్ట్ చేయాలంటే మాట్లాడాలంటే సిగ్గు మా వదినకి ఫోన్ చేసి చెప్పా నువ్వు నన్ను ఎందుకు అనవసరంగా ఎగదూసావు నువ్వు శుభ్రంగా వదిలేసుంటే ఎక్కడో మారుమలు ఎవరికీ కనిపించకుండా బతికేసేవాడిని కదా ఆ రోజు మా వదిన చేసిన తప్పు నన్ను ఈరోజు ముందు ఇలా నిలబెట్టింది మా వదినే కనుక అలా తప్పు చేయకుండా కానీ ఉండుంటే నా పాటికి నేను చాలా చిన్న జీవితం గడుపుకుంటేవాడిని మా వదిన చేసిన ద్రోహం ఈ రోజున మాటలు వర్ణించలేను సరదాగా చెప్తున్నప్పటికీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాలాంటి వాడే నేను ఒకటే పెట్టుకున్నా చిరంజీవి గారు కష్టపడి సాధించుకున్నారు నేను చిరంజీవి గారి తమ్ముడిని అయితే ఐ విల్ నెవర్ టేక్ ఇట్ ఫర్ నేను గ్రాంటెడ్గా తీసుకునేది నేను కష్టపడాలి ఆయన 10 కష్టపడితే నేను దానికి మించి కష్టపడాలి తప్ప నేను ఏది గ్రాంటెడ్గా తీసుకోకూడదని నిర్ణయించుకొని ఒళ్ళు పగలగుడి చేసుకున్నాడు నాకు అంతమించి వేరే తెలియదు మొరటి మనిషిని నేను అది తెలియదు మేము సన్నగా సున్నితంగా కనిపిస్తానేమో కానీ నేను చాలా మొరటి మనిషిని నేను ఓ చిన్నపాటి రైతుని నేను లోపల సో నాకేమనిపిస్తే అలా అలా తీసుకెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు తెలిసిందల్లా త్రికరణ శుద్ధిగా పనిచేయటం ఆ త్రికరణ శుద్ధిగా పనిచేయటం ఈరోజు నన్ను మీ ముందు ఇలా నిలబెట్టి ఇంత మీ అందరి కోట్లాది మంది అభిమానాన్ని చురుగునేలా చేస్తుంది
వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ కానీ సాయి ధరమ్ తేజ్కి వీళ్ళందరికీ ఒకటే నేను చెప్పింది, ఇది మనం వీల్ నెవర్ టేక్ ఇట్ ఫర్, మనం ఏది కూడా గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇది మనకు సంబంధించింది, ఎవరు గ్రాంటెడ్ తీసుకోవద్దు. అందరూ కష్టపడి పనిచేద్దాం. ప్రతి ఎవరైతే ఎవరైనా సరే ఈ పరిశ్రమ మన అందరినీ ఆహ్వానించి తగ్గాలి. మన ఒక్కళ్ళది కాదు ఇది. మనం కష్టపడదాం, అందరిలా కష్టపడదాం. మనకి ఓటములు ఉంటాయి, మనకి గెలుపులు ఉండొచ్చు. జయాపజయాలు ఈక్వల్గా చేసుకుందాం అని చేస్తే, ఈ రోజున ఒక కుటుంబంలో వచ్చారంటే అందరికీ చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంతమంది ఒక సినిమాలో ఉన్నారంటే, మేమందరం కరెక్ట్గా చెప్పాలంటే గుడ్డు చాకరీ చేస్తాం. మేము ముళ్ళు దెబ్బలు తిండం, కడుపులు మార్చుకుంటాం, నష్టాలు వస్తే తీసుకుంటాం. కానీ అందరినీ చూసి అభిమానం అంటే ఆనందింపచేసేలా సినిమాలు ఎలా ఉండవు, దానికోసం నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మేమే చేయగలిగినప్పుడు, అంటే ఉద్దేశం ఏంటంటే మేమే చేయగలిగినప్పుడు, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు మీరందరూ ఎందుకు సాధించలేరు ఏదనుకుంటారు? ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. సో ఇది అంటే ఇది అలాగే నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైంది. నా సన్నిహితులు, నా మిత్రులు, అంటే నాకు ఒకసారి జీవితంలో చాలామంది అనుకుంటుంటారు, త్రివిక్రమ్ గారు మేము కూర్చోబెట్టి మేము ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం మీరు చూస్తే చాలా విచిత్రం ఉండదు. మేము ఇద్దరం మాట్లాడుకునేది విల్ టాక్ అబౌట్ లిటరేచర్ అండ్ సైన్స్. ఎందుకంటే ఆయన ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన ఆయన, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అంటే చదువుకొని, అద్భుతంగా చదువుకొని ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి గోల్డ్ మెడలిస్ట్ సాధించి సినిమాల మీద మక్కువతో వచ్చేసి ఈ రోజున అత్యంత అద్భుతమైన దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, కథా రచయితగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈ రోజున మీ అందరి సముఖంగా ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి. అంటే ఆయనతో ఉంటే ఆయన, అంటే అందరికీ తెలియదు ఆయన తెలుగే అనుకుంటారు కానీ ఆయన సంస్కృతంలో మహాపండితుడు. ఆయన హిందీ ఒక సంస్కృతమే కాదు, హిందీలో కూడా చాలా బలమైన పట్టున్న వ్యక్తి, హిందీ లిటరేచర్ మీద కానీ వీటి మీద కానీ. సో ఇవి అంటే నాకేమనిపిస్తుంటే మనం నీ స్నేహితులను చూపించి నువ్వేంటో నేను చెప్తానని ఉంటాను. సో నాకు నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్నేహితుడు అనేందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తాను. అంటే నాకు ఆయన గురుస్థానంలో పెడతాను, ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలియవు. పురాణాల గురించి కానీ, మన సాహిత్యం గురించి కానీ, ఒక విశ్వనాథ సత్యనారాయణ గురించి కానీ, లేదంటే గుర్రం జాషువా గారి గురించి కానీ, ఇవన్నీ అనర్గళంగా మాట్లాడగలిగే ఒక మహాపండితుడైన. ఈరోజు చిత్ర పరిశ్రమలో తెలుగు భాష మీద మక్కువ, తెలుగు మాతృభాష మీద మక్కువ వచ్చిందంటే త్రివిక్రమ్ గారు లాంటి వ్యక్తులు కొత్త తరానికి ఒక మార్గనిర్దేశకం చేశారు. ఆయన్ని ప్రేరణగా తీసుకొని చాలామంది మరింత సరికొత్త యువరచయితలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే ఈ సాహిత్యపు విలువలు ఉన్న మరింత యువరచయితలు వచ్చి తెలుగు పరిశ్రమని ఈ రోజున రాజమౌళి గారు లాంటి పెద్దలు హాలీవుడ్ దాకా తీసుకెళ్లారు. వారు తీసుకెళ్ళింది ఈరోజు వచ్చే తరం కూడా దీన్ని నిరంతరంగా కొనసాగించాలి. ఒకసారి వరద ఎలాగ స్టార్ట్ అయిందో, అది నాటు నాటు పాటతోటి కానీ లేదంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో కానీ, ప్రతి ఒక్కరూ దీన్ని ప్రేరణగా తీసుకొని నిరంతరం దీన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.